అక్బర్ ఉన్నామమ్మా, వీళ్ళని కూడా రాయని స్టార్ట్ చేద్దాం క్లాస్ ని. ఓకే ఓకే సార్. ఓకే అమ్మా. ఎవరమ్మా? ఆకాంక్ష సార్. ఆకాంక్ష. ఓకే. మన ఆశ్రిత ఏదమ్మా? తెలీదు సార్. ఆశ్రిత ఏం చేస్తుందో, మెసేజ్ వెళ్ళిందో లేదో అమ్మాయికి తెలీదు సార్. నేను ఫోన్ చేస్తున్నా ఒకసారి. అశ్విత రాగానే స్టార్ట్ చేద్దాం క్లాస్ ని. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. సార్ ఏమ్మా? బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ వినిపించట్లేదు సార్. బ్రేక్ అవుతుంది. మళ్ళీ రీజాయిన్ అవ్వు సార్. నాది నాకు బానే ఉంది సార్ నెట్ కనెక్షన్. నెట్ కనెక్షన్ బానే ఉందా? స్పీడ్ ఉందా? సార్ ఇప్పుడు వినపడుతుందమ్మా వాయిస్? వినిపిస్తుంది సార్. ఆశ్రిత కూడా జాయిన్ అయిందని చెప్తున్నాడు వాళ్ళ తమ్ముడు. జాయిన్ అవ్వలేదు సార్. అదే అదే అవుతుందేమో, లేకపోతే ట్రై చేస్తుందేమో. నెట్వర్క్ రోజు పోటీ పడుతుంది. వచ్చిందమ్మా ఆశ్రిత? రాలేదు సార్.
అసిత ఏం చేస్తుందో. మనం ఈలోపు డిస్కస్ చేస్తా ఉన్నాం, ఈలోపు జాయిన్ అయ్యిద్దిలే అసిత. సార్ మీకు కనిపించదా సార్ నేను జాయిన్ అయింది? అసిత కూడా వచ్చింది. నిన్న మన సోషల్ డిస్కస్ చేసినట్టున్నాగా. ఎస్ సార్. ఏమ్మా ఆశ్రిత, సార్ ఏం ఎంతసేపు పట్టింది? అంటే నెట్ స్లోగా ఉంది సార్. ఎందుకనమ్మా? రాత్రికి సార్ పెట్టించాం కూడా కొత్తది నెట్, అయినా కూడా నెట్ స్లోగా. అయినా కానీ అసలు మాటేంట, ఇది పాత ఐప్యాడ్ కదా సార్, అందుకే కొంచెం నెట్ స్లో. వేరే ఫోన్ ఏదన్నా స్మార్ట్ ఫోన్ పట్టుకోమ్మా. రెండిట్లో ఛార్జింగ్ లేవు సార్. క్లాసెస్ వింటాం కదా. డాడీ ఫోన్ ఏమో, డాడీకి ఏదో ఒక వర్క్ ఉండి తీసుకెళ్తారు. మమ్మీ ఫోన్ సహజ్ క్లాస్ వింటాడు, సో ఛార్జింగ్ ఉండదు, అందుకే ఇంకా నాది మొత్తం ఐప్యాడ్ వేసారు క్లాసెస్ కి. ఇది పాత అయిపోయింది డాడీ, కొత్తది కొనాలి ఐప్యాడ్. వర్క్ షీట్ చేద్దామా? సాటర్డే సాటర్డేస్ వర్క్ షీట్ చేద్దాం సార్, అలా అయితే అన్ని కవర్ అవుతాయి. నిన్న వర్క్ చేసావా హోంవర్క్? చేసావా? ఒకటో రెండు సమ్లే చేశాను. వర్క్ షీట్ మొత్తం చేసినట్టు చెప్తుంది. నిన్న ఏమిచ్చారే హోంవర్క్ మర్చిపోయా? మ్యాథ్స్ వర్క్ షీట్ ఏమన్నారు? మొత్తమా? సహర్ష్ అన్నాడు వర్క్ షీట్ చేయాలంట అని. హోంవర్క్ చూసి ఇంకా వర్క్ షీట్ కదా సార్ దగ్గర చెప్పిన సమ్స్ అన్ని బుక్ లో రాసుకున్నాను కదా, అదే పంపించా. మళ్ళీ చూడండి అమ్మా, త్రీ ప్రాబ్లమ్ ఎన్ని అయిపోయినాయి? త్రీ అయిపోయినాయి కదా. ఎస్ సార్. ఫోర్త్ ప్రాబ్లమ్ చదవండి ఎవరో ఒకళ్ళు. If the volume of a right circular cone of height 9 cm is 48 pi cm³, find the diameter of its base. Volume of a right circular cone ఇచ్చారు సార్. వాటికి హైట్ ఏమో 9, వాల్యూమ్ ఏమో హైట్ వాల్యూమ్ 9, హైట్ ఏమో 48 pi cm. నంబర్స్ గుర్తు పెట్టుకోండి. ఎవరు గుర్తు పెట్టుకుంటారు నంబర్స్? నేను గుర్తు పెట్టుకుంటా సార్. 9 48 pi cm³. ఏం పడే సార్?
ఏంట్రా అది ఇరిగిందా హా రిమోట్ పాడింది సార్ ఇరిగిందా ఆ ఏం లేదు సార్ ఏమైందమ్మా 9 హైట్ 48 సెంటీమీటర్ క్యూబ్ ఆకాంక్ష ఏమైంది సార్ సార్ ఆశిత వాళ్ళ ఇంట్లో రిమోట్ పడిందంట సార్ ఆశిత ఇంత రిమోట్ పగిలిందేమో అనుకున్నా రిమోట్ పగలవగా అదే ఆ రాయండి h = 9 సెంటీమీటర్స్ ఆ వాల్యూమ్ v ఏమో 48 పై సెంటీమీటర్ క్యూబ్ ఆ నోట్ చేయండి yes sir ఆల్్రెడీ అయిపోయింది ఓకే ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం అమ్మా వాల్యూమ్ v ఫార్ములా ఏంటమ్మా కోన్ కి 1/3 పై r స్క్వేర్ h స్క్వేర్ h ఆ పై r స్క్వేర్ h ఈజ్ ఈక్వల్ టు 48 పై 48 పై ఆ బోత్ సైడ్స్ ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా పై పై క్యాన్సిల్ ఆ yes sir పై పై క్యాన్సిల్ సర్ 3 టేబుల్ లో 48 కూడా పోయింది సర్ ఇది కింద ఉందగా మల్టిప్లై అవుద్ది ఇది డినామినేటర్ గా ఉంది కదా మల్టిప్లై అవుద్ది నువ్వు అట్లా చేయకూడదు ఇప్పుడు చూడండి r స్క్వేర్ h = r స్క్వేర్ h = 48 × 3 ఆ ఎట్లా అవుద్ది కానీ క్యాన్సిల్ అవదు పై నుండి క్యాన్సిల్ అవుద్ది రెండు పైలు రెండు పైనే ఉన్నాయి చూడండి పై ఎక్కడ ఉంది యాజ్ ఎ న్యూమరేటర్ అంటే ఒకటేమో బై కింద ఆ రెండు పైనే ఉండి సేమ్ ఉంటే క్యాన్సిల్ అవుతాయి అమ్మా శ్రీత ఆ ఓకే సర్ రెండు న్యూమరేటర్ గా ఉండాలా అప్పుడు ఒకవేళ ఇప్పుడు చూడు ఇది క్యాన్సిల్ అవ్వాలనుకో నువ్వు చెప్పింది బై 3 అని ఉండాలా అప్పుడు క్యాన్సిల్ అయ్యింది అప్పుడు 3 క్యాన్సిల్ ఎందుకంటే రెండు కిందనే ఉన్నాయి 3 క్యాన్సిల్ అన్నట్లేదు సర్ 3 టేబుల్ లో 48 పోతుంది అన్న 48 పోతుంది అంటే మరి క్యాన్సిల్ చేయడానికి ఇక పోతుంది అనేది అవును పోదది మల్టిప్లై అవుతుంది చూడు ఇక్కడ ఇక కింద ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అవుతుంది అంటే పైకి వెళ్ళిపోద్ది ఓకే సర్ ఆ తర్వాత h సబ్స్టిట్యూట్ చేయండి 9 అని r స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు r స్క్వేర్ ఇంటూ h అంటే 9 స్క్వేర్ ఇంటూ 9 h అంటే 9 ఇస్ ఈక్వల్ టు 48 ఇంటూ 3 చూడండమ్మా ఈ 3 9 లో ఇన్సర్ట్ అయిపోతుంది పైన ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి 3 టైమ్స్ ఆ 3 టైమ్స్ ఆ 3 టైమ్స్ మళ్ళీ 3 పైన ఈ రెండు క్యాన్సిల్ మళ్ళీ ఇంకా ఎందుకు సర్ మొత్తం అది మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ ని డివైడ్ చేస్తే అయిపోయింది కదా ఆ ఎలాగన్నా చేయొచ్చమ్మా ఆశిత సో r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఎంత మిగిలింది 16 r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 16 అంటే r ఎంతమ్మా r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4 స్క్వేర్ 4 మనల్ని ఏమ అడిగాడమ్మా డయామీటర్ అడిగాడు మనం రేడియస్ కనుక్కున్నాం దాని ఇంటూ చేస్తే వస్తుంది ఆ రేడియస్ ని డబుల్ చేస్తే డయామీటర్ అవుతుంది అవును సర్ 8 ఆ 2 × 4 2 × 4 = 8 నోట్ చేయండి ఆ yes sir ఓకే క్యాన్సిలేషన్ అర్థమైందా కన్ఫ్యూజన్ ఏమనుందా ఆ yes sir ఆ ఏమన్నా చెప్పండి చెబితే సెట్ చేద్దాం Yes, sir. Red తీసుకోండి సార్ రెడ్ ఆల్రెడీ ఉన్నాయి గా ఆ నెక్స్ట్ 5th క్వశ్చన్ బ్లూ తీసుకోండి సార్ పక్కకి జరిపండి సార్ క్వశ్చన్ కనిపించట్లేదు ఆ ఇప్పుడు
ఇంకా కనిపించట్లా ఆ రీడ్ చేయమ్మా ఆకాంక్ష కనిపించట్లేస్ అంకల్ ఆ స్టాక్ 3.5 మీటర్స్ ఇస్ 12 మీటర్స్ డీప్ వాట్ ఇస్ ఇట్ దేని వాయిస్ లైట్ గా ఉంది ఆకాంక్ష ని వాయిస్ లైట్ గా బ్రేక్ అవుతుంది ఆకాంక్ష మళ్ళీ చదువుతా విను ఆ ఏ కాన్కల్ స్టాక్ డయామీటర్ 3.5 మీటర్స్ ఇస్ 12 మీటర్స్ డీప్ వాట్ ఇస్ ఇట్స్ కెపాసిటీ ఇన్ కిలోలీటర్స్ కెపాసిటీ ఇన్ కిలోలీటర్స్ కెపాసిటీ అంటే ఏంటమ్మా కెపాసిటీని కిలోలీటర్స్ లోకి మార్చమన్నాడు ఆ కెపాసిటీ అంటే వాల్యూమ్ కనుకోని కెపాసిటీ అంటే వాల్యూమ్ డయామీటర్ ఇచ్చాడు డయామీటర్ అంటే ఎంత ఇచ్చినట్టమ్మా 2r ఇచ్చినట్టు డీప్ అంటే ఎంతమ్మా h ఇచ్చినట్టు డీప్ హైట్ ఆ అన్ని కూడా దేనిలో ఉన్నాయి మీటర్స్ లో ఉన్నాయి ఇప్పుడు మనకి డయామీటర్ హైట్ ఇచ్చారు సార్ డయామీటర్ ద్వారా మనం రేడియస్ కూడా తెలుసుకోవచ్చు ఆ రేడియస్ డయామీటర్ హైట్ ఆ నంబర్స్ గుర్తు పెట్టుకున్నారుగా ఒకసారి చూపిరా చూసుకోండి డయామీటర్ 3.5 హైట్ ఏమో 12 3.5 12 ఓకే సార్ Two r is equals to 3.5, height is equals to 12. Two r is equals to 3.5, sir. Radha. Diameter is equal to 3.5. 3.5 meters. Height is 12. Two r diameter ante ante 2 r. That implies pattern ikkada. That implies d ante 2 r anamata. Is equal to 3.5. Okay, sir. 3.5 meters. Meters. మీటర్స్ ఆర్ సెంటీమీటర్స్ ఆ సర్ మీటర్స్ సర్ 2 మీటర్స్ లోని ఇచ్చాడు ఓకే ఇప్పుడు వాల్యూమ్ v is equal to వాల్యూమ్ v equal to కానికల్ ఫ్లాస్క్ కాబట్టి 1/3 పై r స్క్వేర్ h 1/3 pi r square h. V is equal to 1/3 into pi ante 22/7 into radius entamma 3.5/2. 3.5/2 into 3.5/2. Square unda kabatti rendu saarlu raasa. Ikkada square undu chusara? R square kabatti ఇక్కడ రెండు సార్లు వచ్చింది 3.5/2 బికాస్ ఆఫ్ రేడియస్ ఈస్ 3.5/2 ఆర్ స్క్వేర్ కాబట్టి రెండు సార్లు రాసింది అండ్ హెచ్ హెచ్ ఈస్ నథింగ్ బట్ డీప్ డీప్ ఎంత 12 సో ఇప్పుడు క్యాన్సిలేషన్ టైం ఏవం క్యాన్సిల్ అవుతాయి 2 1 22 2 1 సర్ 2 11 సర్ yes 2 1 22 11 టైమ్స్ పోద్ది తర్వాత ఈ 2 12 లో 6 టైమ్స్ పోద్ది ఎందుకంటే ఒకటి కింద ఒకటి పైన ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అవుతాయి లేత అవదు ఆ 3 1 సర్ 3 2 సర్ ఆ తర్వాత 3 1 ఈ 7 3.5 లో 0.5 టైమ్స్ పోతుంది 0.5 టైమ్స్ పోతుంది 3 1 3 6 ఉంది కదా సార్ అది 2 ఆ yes yes కరెక్ట్ 3 అను ఈ 6 2 టైమ్స్ పోతుంది సో ఏం మిగిలింది అంటే 11 5 2 సో వాల్యూమ్ v 11 2 0.5 5 3.5
ఇంటూ 2 అన్ని పైనే మిగిలిన కిందయన్ని క్యాన్సిల్ అయిపోయి మల్టిప్లై చేయమంటారా సార్ మొత్తాన్ని 0.5 ఇంటూ 2 ఎంత అవుద్ది అంటే 1 అవుద్ది సో 35 బై 10 385 బై 10 అంటే 38.5 వచ్చింది 38.5 సార్ ఇది మీటర్ క్యూబ్ అని రాయండి అమ్మా వాల్యూమ్ కాబట్టి మీటర్స్ లో ఉంది కాబట్టి మీటర్ క్యూబ్ ఓకే సార్ ఇప్పుడు దీని కెపాసిటీ కిలో లీటర్స్ లో చెప్పాలి capacity is equal to in kiloliters kiloliters lo cheppali ante nothing but 1000 tho divide cheseyandi सर हाँ मेरे एम राय अटले तो सर हाँ ने कन्वर्ट जस्ट टू बी डॉन तो माँ లీటర్స్ కిలోలీటర్స్ లెవెల్ లీటర్స్ లో మారుతాం తర్వాత కిలోలోకి కన్వర్ట్ చేస్తాం 1000 బై డివైడ్ చేస్తే కిలోలోకి మారుతుంది అంటే ఎంత వచ్చింది అమ్మ ఇది 38500 ఇలా మారింది 38500 అర్థమైందా yes sir yes sir లీటర్స్ అని రాయండి దీన్ని 38,500 లీటర్స్ ఎల్టీ అని పెట్టండి ఇప్పుడు దీని కిలో లీటర్స్ కిలో లీటర్స్ అన్నాడు కాబట్టి 38,500 బై 1000 బిట్ డివైడ్ చేసుకుంటే కిలో లీటర్స్ లోకి మారుతుంది సో 2 zeros క్యాన్సిల్ సో నథింగ్ బట్ 38.5 కిలో 38.5 కిలోలీటర్స్ కేజీఎల్టి అంటే అర్థమైందా ఇన్లైన్ డౌట్ లేదుగా క్లియర్గా నో సర్ నోట్ చేసుకున్నారా yes sir 1 మినిట్ సర్ 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 ఒకసారి చూపి yes sir 38.5 kg lt అంటే ఏంటి సర్ l అంటే లీటర్స్ మళ్ళీ t అంటే చూపినా సర్ కేజీఎల్టీ కిలో లీటర్స్ నెక్స్ట్ 6th క్వశ్చన్ ఎవరో వాళ్ళు చదవండి అమ్మ ఆశ్రిత ది వాల్యూమ్ ఆఫ్ ఎ రైట్ సర్కిల్ ఆఫ్ కోన్ ఇస్ 9856 సెంటీమీటర్ క్యూబ్ ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ద బేస్ ఇస్ 28 సెంటీమీటర్స్ ఫైండ్ ఫస్ట్ ది హైట్ ఆఫ్ కోన్
second the slant height of the cone, third the surface area of a cone. The volume of right circular cone ichadamma sir anu base the diameter base ichadu find height of diameter base ela sir diameter base adhe diameter ichadle radius vastundi din nunchi कोनो अट्ला पाइक अट्ला उन्टर गदम मा डायमीटर इच्छेड मे वॉइस कोंचम ब्रेक अवुतुंदी सर आ इप्पुडु ई नंबर्स गुर्तु पेट्टुकोंडी 9856 वॉल्यूम एंतम्मा वॉल्यूम 9856 आ एवें कनुक्कोवाल चूसारा यस सर नीले सर आ ओके sixth question yeah ichadamma diameter ichadu yes sir diameter 28 cm and that 28 28 cm ma diameter ante manike endamma formula radius loki marchal kada radius sir 2r is equal to 28 deen nunchi r is equal to endamma 28 by 2 14 28 by 2 = 14 cm. ఫస్ట్ దేం కనుక్కోమన్నారు ఆకాంక్ష సెకండ్ స్లాంట్ హైట్ థర్డ్ దేమో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 9856 అని రాయండి అవే వస్తాయిలే వాల్యూమ్ ఫార్ములా చెప్పండి 1/3 πr² h = 9856 1/3 × 22/7 radius entamma 14 × 14 height teliyadu kabatti h alage rayandi is equal to 9856 idu ardham ayyindamma meeku radius 7 1 7 2 cancel avadu idu r square kabattamma radius 14 14 rasanu rendu saaru cancellation cheppandi naaku em jarigindo cancellation 7 2 times sir yes inka gande sir ingem po both sides ee 2 table lo poyidu kadamma ikkada 4 2 is 8 yes sir 9 times malli 2 times 8 times 49 28 malli idu 2 table lo idu 11 times poyiddamma 2 table lo malli idu 2 table lo మళ్ళీ 2 టైమ్స్ 4 2 8 6 2 12 4 2 8 2464 వచ్చింది 2464 ఇప్పుడు h మళ్ళీ ఇక్కడ 14 కూడా ఉంది మన దగ్గర 14 కూడా ఉంది కాబట్టి ఇంకో 14 ఇది 7 టైమ్స్ పోయింది మళ్ళీ 2 టేబుల్ అమ్మ మళ్ళీ 2 టేబుల్ క్యాన్సిల్ అయితే 1 టైం 2 టైం 3 టైం 2 టైం 1 2 3 2 11 టేబుల్ లో పోయింది ఎంత పోయిందో చెప్తారా మళ్ళీ ఇక్కడ కాపీ చేస్తాను వీటన్నిటిని 1/112 × 11 × 7 × h = 1232 ఎన్ని సార్లు అమ్మ 112 సర్ 1232 డివైడ్ చేస్తే 112 వచ్చింది ఎంత వచ్చింది అమ్మ 1 1 2 3 2 ని 11 తో డివైడ్ చేస్తే 112 వచ్చింది సర్ ఒకసారి నేను కూడా చెక్ చేస్తాను ఎంత 1 2 3 2 నా yes sir యా 112 టైమ్స్ పోయింది 1 1 2 మళ్ళీ 7 లో పోయిద్ది అని చూడండి అమ్మా ఇది 7 / 112 16 సర్ yes 16 టైమ్స్ పోయింది
సెంటీమీటర్ L square is equal to R square plus H square and I. R square and amma, R square 14 square plus H square and 48 square. 48 square. 196 plus 2304. Root 2304. 2500 root out of the sir. 2500 achinda. రూట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 25 అంటే 5 100 అంటే 10 50 వచ్చు 50 సెంటీమీటర్స్ ఇది స్లాంట్ హైట్ నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ కనుక్కోవాలి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సరే మీరు అక్కడ 1 2 3 అని పెట్టరా పై ఆర్ ఎల్ సర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటమ్మా పై ఆర్ ఎల్ పై ఆర్ ఎల్ పై అంటేనేమో 22/7 ఇంటూ రేడియస్ ఎంతమ్మా రేడియస్ 14 ఇంటూ 50 ఎల్ అంటేనేమో 50 2200 సెంటీమీటర్ క్యూబ్ ఇది 2 టైమ్స్ పోయిందమ్మా సో ద ఆన్సర్ ఇస్ 2200 సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్ ఇంకేం కనుక్కోవాలమ్మా దీనిలో అంతే సార్ సార్ 1 2 3 అని పెట్టండి సార్ అది ఫస్ట్ ది ఇది సెకండ్ ది థర్డ్ ది సార్ ఇది 1 అమ్మా ఏముంది ఇది 2 ఓకే ఓకే సార్ yes sir రాసుకుంటే రెండు మూడు సార్లు రాసినట్టు ఉంటారు కదా ఇప్పుడు కాలక్షేపం చేయకుండా ఊరినే గుర్తుంటుంది సార్ ఇది ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉన్నాయి అవును సార్ ఫ్యామిలీ వస్తే చాలు దాంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే కదా అవును నేను అసలు రాయకుండా ఊరినే రఫ్ బుక్ లో వచ్చినప్పుడు రాస్తున్నా సార్ ఏంటిది ఈ సమ్స్ మ్యామ్ చెప్పినవి కూడా రఫ్ బుక్ లోనే రాస్తున్నావా క్లాస్ లో మెయింటైన్ చేస్తున్నాను అమ్మా నేను మెయింటైన్ చేస్తున్నా మ్యాథ్స్ ఒక్కటే కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నా నేను అన్ని మెయింటైన్ చేస్తున్నా దాదాపు నేను అన్ని చెయ్యట్లా నెక్స్ట్ క్వశ్చన్ చదవండి అమ్మా ఎవరో ఒకళ్ళు ఏ రైట్ ట్రయాంగిల్ ఏబ్నాంగి ఏబిస్ విత్ సైడ్స్ 50 మీటర్స్ 5 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్ అండ్ 13 సెంటీమీటర్స్ ఇస్ కాల్డ్ అబౌట్ ది సైడ్ 12 సెంటీమీటర్స్ ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ సో అబ్టైన్డ్ 5 ఫుట్ 13 అమ్మా ఎల్బిహెచ్ లాగా గుర్తు పెట్టుకోండి అమ్మా దాన్ని 5 12 13 సర్ 5 12 చూడండి 13 ఒక రైట్ ట్రయాంగిల్ ఉందంట క్వశ్చన్ నెంబర్ ఎంత 6 7 7 సర్ క్వశ్చన్ నెంబర్ ఓకే 7 LBH LM 5 BM 12 HM 13 ఒక ఇట్లా ఉందంట రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సర్ డయాగ్రామ్ మొత్తం రాలేదు సార్ వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ ఈక్వల్స్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్
మధ్యలో బ్రేక్ అవుతుంది. అవును ఇప్పుడు ఇప్పుడు అలానే ఉంది. చూడండమ్మా ఇట్లా ఉందంట. హైట్ ఏమో ఇదేమో 13 అంటమ్మా, ఇది ఇదేమో 13, ఇదేమో 12 హైట్ అంట, ఇదేమో 5 తీసుకోమని చెప్తున్నాడు. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట. యాక్చువల్లీ దీంతో అంట కోన్ కనుక ఫామ్ అయితే, కోన్ కనుక ఫామ్ అయితే దాని వాల్యూమ్ కనుక్కోండి అని అడుగుతున్నాడు. సో హెచ్ ఇజ్ ఈక్వల్ టు 12 రాయండి, తర్వాత రేడియస్ ఏమో 5 రాయండి అమ్మా, స్లాంట్ హైట్ ఎల్ ఏమో 13 రాసుకోండి. ఓకే ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు దీనిలో, వాల్యూమా? ఎస్ సర్. ఆ ఎస్ సర్. ఆ వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా, 1/3 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. సో 1/3 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ ఏమో 5 ఇంటూ 5 స్క్వేర్, హైట్ ఏమో 12 కదా, 25 4 100 అమ్మా, 100 × 22 అంటే 22 00/7 సెంటీమీటర్ స్క్వేర్. క్యూబ్ క్యూబ్ వాల్యూమ్ ఇప్పుడు క్యూబ్స్ లో ఉంటది, మీరు మిస్టేక్ పెట్టబాకు. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా? ఎస్ సర్. ఓకేనమ్మా ఇంకా స్టాప్ చేస్తున్నాను నేను. ఈవినింగ్ క్లాస్ 7:30 ఉంటుంది. ఈవినింగ్ క్లాస్ 7:30 ఉంటుంది, మీరు డైరెక్ట్ గా లాగిన్ అవ్వండి 7:30 కల్లా. ఓకే సార్. ఇంకా మెసేజ్ లేం పెట్టను, డైరెక్ట్ టైం గుర్తు పెట్టుకోండి. ఇదేమో 1:30 అదేమో 7:30. ఓకే సార్. 7 కా సార్? ఏంటమ్మా 7 ఆ 7:30 ఆ సార్? మీరు 7:30 అమ్మా, 7:30. ఓకే సార్, లీవ్ అవుతున్నాను.